అండి, ఈరోజు అయితే చిన్న కార్పులలో అయితే కొన్నాను 20 రూపాయలవి, అవి అయితే సార్ పెట్టుకున్నాను. ఇప్పుడు తాళింపు అయితే పెట్టుకున్నాను. టమాటా కొత్త వేస్తాను దీంట్లోన, దాంట్లోన అల్లము ఎల్లుండి పేస్ట్ కూడా వేస్తాను. ఇది బాగా వేసింది. ఇప్పుడు కారము పసుపు గరం మసాలా వేసుకుంటున్నాను. అంటే మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. తగినంత మీరు ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోవచ్చు. స్పూన్ వేస్తున్నాను నేను. కారం చాలా ఎక్కువ ఉన్నది. కారం అంత వేస్తానండి. ఇప్పుడైతే కొంచెము చింతపండు వేసుకుంటాను. చింతపండు అది రసం తీసుకున్నాను. దీంట్లో వేసుకోవాలి. ఇది ఎక్కువ సార్ పెట్టకూడదు, ఎందుకంటే చిన్న కదా. కొంచెం ఇగుళ్ళలాగా పెట్టుకోవాలి. పెద్దదైతే కొంచెం పర్వాలేదు, చిన్న కాబట్టి ఇగుళ్ళలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు వేస్తాను కదా, ఇప్పుడైతే ఇవి వేస్తున్నాను. ఇంట్లో వేసుకోవాలి. చిన్న చాలు తెల్లవారు వచ్చేది తీసుకున్నాను. మమ్మీ బంద్ చేసావా? చేయలేదు. అది మునం వరకు అయితే వేసుకోవాలి. నాకు చిన్న చేపలు ఎంతమంది తీసుకున్నాండి, నాకు చాలా ఇష్టము. ఊరికొచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చేపలు కొనుక్కొని ఇదే పెట్టుకుంటాను. ఎంత పెట్టాలి, ఎక్కువ పెడితే మళ్ళీ తిన్నాం కదా పోతాం అన్నమాట. అది 2 3 కొమ్మలు వచ్చిన వరకు అయితే ఉంచుకోవాలి. అప్పుడు కొంచెము గరం మసాలా వేసుకొని నింపుకుంటా అయితే ఫస్ట్ ఉప్పు అంత వేస్తాను. టమాటాలు మగ్గినప్పుడే వేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ అయితే అయిపోయింది, ఇగురు పెట్టేస్తాను. చూడండి దగ్గరికి అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే దింపేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాగైతే ఉడకాలన్నమాట చేప. చిన్నవే కార్లు బాగుంటాయి, అన్నంగా కలుపుకుని తింటాయి.